హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ వర్క్ చూపిస్తున్నాను అన్నమాట. అయితే మార్నింగ్ వచ్చేసి నేను బాల్కనీలో ఫస్ట్ ఊడ్ చేస్తాను. ఊడ్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు కొట్టేసి గల్మట్లో ముగ్గేస్తాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నీళ్ళు కొట్టేసి వైపర్ పెట్టేసి మొత్తం దూడ్ చేస్తాను. మొత్తం ఒకవేళ నీళ్ళు ఉన్నాయనుకో జారి కింద పడతారనమాట. వాటర్కి ఎక్కువ నిలబడి ఉన్నట్లయితే కింద పడిపోతారని చెప్పేసి నేను మొత్తం వాటర్ కొట్టేసి వైపర్ పెట్టేసి తుడిచేస్తాను. వైపర్ పెట్టి తుడిచేసిన తర్వాత ఇంకా గల్మట్లో కొంచెం ముగ్గు వేసుకుంటాను. ఇంకా ఫస్ట్ లేవగానే కొంచెం బ్రష్ వేసుకుంటాను. బ్రష్ వేసుకున్న తర్వాత ఇంకా ఈ వర్క్ అంతా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా బ్రష్ వేసుకోకుండా అలాగే ఈ వర్క్ చేస్తుంటే నాకు అసలు చేయని కూడా అసలు చేయబుద్ధి కాదు. కాబట్టి నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ వర్క్ అంతా స్టార్ట్ చేస్తాను. ఇంకా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ముగ్గు వేసుకుంటాను కొంచెం చిన్నగా గల్మట్లో. ఇలా చిన్నగా కొంచెం ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ అలాగే స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. ఏదో చిన్నగా గల్మట్లో ముగ్గు వేయకుండా మనము ఉండకూడదని చెప్పేసి చిన్నగా ఇలా ముగ్గు వేసేస్తానన్నమాట. అలాగే తులసి కూడా కూడా అలాగే వేస్తాను. దేవుని గడప దగ్గర కూడా అలాగే చిన్నగా ముగ్గు వేసేస్తానన్నమాట. ముగ్గు దేవుని గడప దగ్గర కూడా కంపల్సరీ వేసుకోవాల్సిందే ముగ్గు. ఆ తర్వాత కిచెన్ బండ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ నేను కిచెన్ బండ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చింకులన్నీ బాసన్లన్నీ వేసేసి ఇంకా బాసన్లు తోముకుంటాను అనమాట. ఈ చిన్న వైపర్ పెట్టేసి మనం తుడుచుకుంటే వాటర్ కొంచెం ఇట్లా లేకుండా వచ్చేస్తాయి అనమాట. ఇది చింకు బండ తుడచడం కోసమే దీన్ని నేను ఉపయోగించుకుంటాను అనమాట. ఇదంతా నేను అలాగే చింకు బండ ఉపయోగించుకోవడం కోసమే యూజ్ చేసుకుంటాను. అలాగే స్టవ్ గిన్నె కడుగుతానమాట. రోజు కడిగి మనము పొయ్యి కడిగి అలిగి ముగ్గు ఎట్లా పెడతాము, స్టవ్ ఇట్లా రోజు కడిగి అలిగి ముగ్గు పెట్టినట్టుగా నేను మంచిగా కడిగేసి బోట్లు పెట్టేస్తాను అనమాట. ఆ స్టవ్ పైన కూడా ముందు కూడా కొంచెం ముగ్గు పెట్టుకుంటాను. చిన్నగా ఒక చిన్నది మనకు నచ్చిన ఏదైనా చిన్న ముగ్గు పెట్టేసుకోవచ్చు. ఆ చుట్టూ కూడా నాలుగు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ను ముందు జరిపించేసి ఇంకా కొన్ని బాసన్లు తోముతాను. ఫస్ట్ కొన్ని బాసన్లు తోమేసి నేను ఏం చేస్తానంటే వాటర్ గిన్నె స్టవ్ పైన పెట్టుకుంటాను. ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని ఉంటాను కాబట్టి ఇంకా ఫస్ట్ ఒక రెండు మూడు బాసన్లు తోమేస్తాను. తోమేసి అందులో వాటర్ తాగడం కోసం కొంచెం గోరువెచ్చటి వాటర్ చేసుకుంటాను అనమాట. ఈ బౌల్లో నేను వాటర్ పెట్టేసుకున్నామని చెప్పేసి వాటర్ పట్టుకున్నాను. ఇందులోకి నేను లెమన్ వాటర్ తాగుతాను అనమాట. అందుకోసమే వాటర్ కొంచెం వేడి చేసుకొని అందులో లెమన్ కలుపుకుంటున్నాను అనమాట. అవి వాటర్ బాటిల్లో పోసుకొని ఇంకా మనము మార్నింగ్ తాగిన తర్వాత కొన్ని మిగులుతాయి కదా, అవి తర్వాత నేను తాగొచ్చాయని చెప్పేసి అట్లా వాటర్ బాటిల్లో పోసి పెట్టుకొని వాటర్ తాగేసిన తర్వాత ఇంకా కొన్ని బౌళ్ళన్నీ తోమేసి టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకునేసరికి టీ అయ్యేసరికి ఈ బాసన్లన్నీ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుంటాను నేను వర్క్ అయితే. ఇంకా అంత వర్క్ బాసన్లన్నీ అయిపోయేదాకా ఊకుంటే మనకు టీ అన్నీ మిగిలిపోతుంది, అలాగే మనకు వాటర్ కూడా అన్నీ మిగిలిపోతాయి అన్నమాట. అలాగే లేకుండా ఈ కొంచెం చేసేసి ఫస్ట్ టీ పెట్టేసి తర్వాత బాసన్లు తోముకుంటాను అనమాట. అలాగే అయిపోతే నాకైతే తొందరగా వర్క్ అయిపోతుంది. అలాగే చాయ్ జాల్లో నేను ఇలా చాయ్ పత్తా తీసాను చూడండి, ఆ చాయ్ పత్తాని అయితే మొక్కలకు వేసుకుంటాను అనమాట. దాన్ని మనము అలా పాలు గిన్నె చక్కెర గిన్నె లేకుండా మంచిగా శుభ్రంగా ఆ చాయ్ పత్తాని గడుపుకోవాలి. అలా గడుపుకుంటేనే మనం మొక్కలు వేసుకుంటే మొక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి, లేకపోతే మొక్కలు ఖరాబ్ అయిపోతాయి అనమాట. నైట్ వేసిన ఈవినింగ్ పెట్టుకున్న టీ గిన్నెలు గిన్నె అవన్నీ ఇంకా సింకులోనే వేసి పెట్టేస్తాను. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ తోమేస్తాను, లేకపోతే నైటే తోమి పడుకుంటాను ఒక్కొక్కసారి. అలాగే సింకులో ఉన్న బాసన్లన్నీ తోముకుంటూ ఆ నల్లలు గిన్నె కడుక్కుంటాను. అలాగే చుట్టూ సింకు చుట్టూ కూడా అలాగే మొత్తం కడిగేసుకుంటాను అనమాట. ఇలా అయితే నాకు తొందరగా బాసన్లు తోమినట్టు అనిపిస్తుంది. అదే కంటిన్యూగా బాసన్లు తోమినా అనుకో నాకు పని అయితే ఇంక అస్సలు అయినట్టు అనిపించదు అనమాట. అందుకోసం నేను ఇలా టీ పెట్టుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఇసు బాసన్లు తోముకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ చేస్తానమాట. ఇలా బాసన్లు అయితే తోమడం ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా పాలు తీసుకొచ్చేసి ఇప్పుడు టీ పెడతాను. మా పిల్లలు టీ తాగరంట, నేనే టీ తాగుతానని చెప్పేసి ఇంకా కొన్ని బాసన్లు పక్కకు పెట్టేసి ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు టీ గిన్నె గిన్నె బౌల్ గిన్నె తోమేసి ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఈ టీ పౌడర్ వాడుతున్నాను. అదొరకైతే వేరే టీ పౌడర్ వాడేదాన్ని, రెడ్ లేబుల్ వాడేదాన్ని, మసాలా ఫ్లేవర్ ఉండేది ఆ టీ పౌడరు. అయితే ఒకసారి ఇది కూడా వాడదాం తాజ్మహల్ అని చెప్పేసి ఇప్పుడు తాజ్మహల్ తీసుకొచ్చానమాట. టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగతా బాసన్లన్నీ తోమేసి ఆ సింకును మొత్తము
కడుక్కుంటాను టీ అయ్యేంతలోపు. ఆ సింకు చూడండి, రోజు రోజు కడుక్కోవడం వల్ల మనకి ఆ సింకు లోపల ఉన్న పాకురు పట్టకుండా మంచిగా నీట్గా పోతుందన్నమాట. అదే మనము రోజు రోజు కడుక్కోకుండా ఒకేసారి రెండు మూడు రోజులకు ఒకసారి మనం కడిగినామనుకో మొత్తం అలా సింకు మొత్తం పాకురు పట్టేసి ఉంటుంది. అలా చేయకుండా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. ఇంకా మనం కొత్తగా వేయించుకుంటే సింకు బండ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఇలా చుట్టూ నేను స్టీల్ జాల్ వేసేసి తోమేసుకుంటాను అనమాట. మిగతా బాసన్లన్నీ ఇక తోమేసిన తర్వాత ఇంకా కడుగుతుంటే వాటర్ కూడా వేస్ట్ కాకుండా చుట్టూ పోయాల్సిన అవసరం లేకుండా ఇలా బాసన్లు తోముతుంటే మొత్తం పడతాయి కదా, అలా అయిపోద్దని చెప్పేసి మొత్తం బాసన్లు నేను అలా కడిగేశాను. ఆలోపు టీ అయిపోయింది నాకు. టీ అయిపోయిన తర్వాత నేను ఇంకా టీ పోసుకుంటున్నాను. ఇలా టీ పోసిన తర్వాత చూడండి, ఈ చాయ్ పత్తా నేను ఇట్లా ఒత్తేసుకుంటాను అనమాట చెంచాతోటి. అలా ఒత్తేసుకుంటే చాయ్ ఇంకా కొంచెం అందులో ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది. అట్లా కూడా నాకు చాయ్ చిక్కటి చాయ్ అయితే వాటర్ పోయండి, అలా జాలి వేసి మొత్తం టీ లాగానే వచ్చేస్తుంది. అలా వేస్ట్ కాకుండా నేనైతే అలా చేస్తాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా లోపల ఇల్లు మొత్తం నేను క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అలాగే తూడు చేస్తానన్నమాట. కొంచెం గల్లుప్పు కానీ డేటాల్ కానీ వేసేసి మొత్తం ఇల్లంతా లైజాల్ కానీ వేసేసి ఇల్లంతా తూడు చేస్తాను. బెడ్రూమ్ గినా ఈ రూమ్లో హాల్ గినా అన్నీ తూడు చేసుకుంటాను అనమాట. ఇలా తూడు చేసుకున్న తర్వాత లోపల బెడ్రూమ్లో ఇంకా చెత్తగినంతా కొంచెం పైన రూమ్లు గోడల మీద గిన డస్ట్ గిన ఏమైనా పడుతుంటుంది కదా, అవంతా దులుపుకుంటూ మొత్తం ఊడ్చుకుంటాను. ఇంకా మొత్తం ఎత్తేసిన తర్వాత చెత్త అంతా పక్కకు పడేసేసి ఆ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ టీ అయిపోయిన తర్వాత జ్యూస్ చేసుకుందామని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇలా మిక్సర్ జార్లో టమాటా ఉంటే టమాటా అలాగే కీర దోసకాయ అంటే అది అవన్నీ వేసుకుంటాను. చూడండి ఇలా మంచిగా మెత్తగా జ్యూస్ చేసుకొని నేనైతే స్ట్రైనర్లో ఊడబోసుకొని ఒక చున్నీ క్లాత్ పల్సడిది ఉంటుంది కదా మన దగ్గర, ఆ క్లాత్లో వేసుకుంటే మనకు కొంచెం ఇట్లా వేస్ట్ కాకుండా జ్యూస్ వచ్చేస్తుంది. ఆ జ్యూస్ పట్టుకునేంత లోపల్లో మనకి సబ్జా గింజలు ఉంటే కొంచెం హీట్ కాకుండా మంచిగా సబ్జా గింజలు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం అంటే మంచిగా నాని ఉంటాయన్నమాట. నేను ఇట్లా చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటాను. అలా సొరకాయ గింజలు కూడా ఉన్నాయి, నా మొక్కలు పెట్టుకుంటాను కదా, ఆ మొక్కలు పెట్టుకోవడం కోసం మళ్ళా నల్ల సొరకాయ గింజలు అనమాట అవి దాచిపెట్టుకున్నాను. మళ్ళీ వర్షం పడినప్పుడు ఆ మొక్క విత్తనాలు పెడదామని చెప్పేసి ఇలా దాచిపెట్టుకున్నాను. అలాగే సబ్జా గింజలు కూడా అందులోనే వేసి పెట్టుకున్నాను అనమాట. అవి నానబెట్టిన తర్వాత ఈ జ్యూస్ అంతా నేను ఇప్పుడు మొత్తం ఇలా క్లాత్లో మొత్తం ఇలా పట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా పడితే మనము కొంచెం ఇట్లా వేస్ట్ కాదనమాట. అలాగే స్ట్రైనర్లో పట్టినామంటే కొంచెం అంత నీట్గా రాదు, మళ్ళీ అందులోనే మిగిలిపోతుంది. ఇలా అయితే 2 గ్లాసుల జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా జ్యూసు ఇప్పుడు మొత్తం సబ్జా గింజలు మొత్తం నానే కదా, అందులో కొన్ని సబ్జా గింజలు వేసేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూసు అందులో పోసుకొని ఇంకా 11 గంటలకట్లా ఈ జ్యూస్ తాగేస్తానమాట. ఇంకా టిఫిన్ అంటూ సపరేట్గా ఉంటే చేస్తాను, లేకపోతే ఇలా జ్యూస్ తాగేసి ఇంకా 12:00కి లంచ్ చేసేస్తాను అనమాట. 2 గ్లాసుల జ్యూస్ అయితే నాకు వచ్చేసింది. ఇందులో కూడా కొంచెం సబ్జా గింజలు వేసేసుకొని ఇంకా తాగేస్తానమాట. ఆ తర్వాత ఇంకా బియ్యం గిన్నె పోసి నానబెట్టి పెడదామని చెప్పేసి నేను బియ్యం అయితే కొంచెం చెరిగి ఇంకా బౌల్లో పోసేసి కడిగేస్తున్నాను అనమాట. అవి నాంతాయి. ఆలోపు నానే లోపు నేను ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా రెడీ చేసుకునే ఉంటే అవి రెడీ చేసుకుంటాను. ఇలా వాటర్ గొలిసి పెట్టుకుంటాను. ఇంకా గంజం పాల్చిన అవసరం లేదనమాట, వాటర్ గొలిసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో సొరకాయలు ఉన్నాయన్నమాట, ఇంకా సొరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా సొరకాయలన్నీ నేను ఇలా మొత్తం పైన తోలంతా ఇవి చేస్తున్నాను అనమాట. 2 సొరకాయలు ఉన్నాయి చిన్న చిన్నవి, అవే వండేస్తాను ఈరోజు సొరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా మొత్తం తోలంతా ఇలా గీకేస్తున్నాను. కొంచెం ముదిరిపోయినాయి అనుకో మన దగ్గర సొరకాయలు, కొంచెం లేయర్ ఎక్కువగా తీసేయండి, మంచిగా ముదిరిపోయినాయి కూడా తొందరగా ఉడికేస్తాయి అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది సొరకాయ కర్రీ అయితే. ఇలా మొత్తం నేను గీకేసిన తర్వాత ఇంకా వాష్ చేసుకొని వచ్చాను. ఈ ముక్కలన్నిటిని ఇంకా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా నాకు ముక్కలని కట్ చేసిన తర్వాత ఇంకొంచెం ఆనియన్స్ ఇంకా అలాగే కరివేపాకు గిన అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఇంకా రైస్ ఒక స్టవ్ పైన అలాగే కర్రీ ఒక స్టవ్ పైన వేసేసుకుంటాను అనమాట. అలాగే ఆనియన్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా
ఇంకా స్టవ్ ఆన్ చేసేస్తే రైస్ స్టవ్ పైన పెట్టేసి కుక్కర్లో ఈ సొరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. రైస్ అవుతుంది, అప్పుడప్పుడు దాన్ని కలిపెట్టుకుంటూ ఈ కుక్కర్లో కూర వండేస్తే మనకి రెండు మూడు విజిల్ వచ్చేస్తే కూర అనేది మంచిగా మెత్తగా, పిల్లలు అయితే జర ముక్కలు ముక్కలుగా ఉంటే తినరు కాబట్టి నేను కుక్కర్లో పెట్టేస్తాను, మెత్తగా ఉడికిపోతుంది, కొంచెం గుజ్జు గుజ్జులాగా వస్తే టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అలాగే నేను ఉంటాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయింది, ఇంకా సిమ్లో పెట్టేసి పెట్టేశాను, కొద్దిసేపు ఆవిరికి ఉడికేస్తుంది అని చెప్పేసి సిమ్లో పెట్టేశాను. ఇంకా కుక్కర్లో కూర వండుదామని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు గిన్నె వేసేసాను, అందులోకి ఆనియన్స్ గిన్నె వేసేసాను. అలాగే ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి, చాలా తొందరగా ఉడుకుతాయి అన్నమాట సొరకాయలు. అలాగే కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ వేశాను, అది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు గిన్నె వేసుకున్నాను. ఆ తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను, అవి కొంచెం వాటర్ ఎక్కువగా వస్తుంటాయి కదా సొరకాయలలో, కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకున్నట్లయితే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి, కలుపుకున్న తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఇంకా వాటర్కి ఇంకొంచెం మంచిగా ఉడుకుతుంది నూనెలో. అలా ఉడికిన తర్వాత మనం పచ్చిమిర్చి కారం అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను, ఓ డబ్బెడ చిన్న ప్లాస్టిక్ డబ్బలో పచ్చిమిర్చి కారం అయితే చేసి పెట్టుకుంటాను అన్నమాట. చేసి పెట్టుకుంటే ఇంకా మనం ఎప్పుడైనా ఈ సొరకాయ కానీ ఇంకా పప్పులు గిన్నె చేసుకుంటాం కదా అందులో వేసుకోవడానికి అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి నేను పచ్చిమిరపకాయల కారం ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. అందులోకి కారం వేసేసాను, ఉప్పు వేసేసాను, కొద్దిసేపు ఆ కారం ఉప్పు పట్టేంతసేపు అలాగే ఉంచి కొన్ని వాటర్ వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటే కుక్కర్లో కొంచెం మాడిపోకుండా ఉంటుంది, లేకపోతే కుక్కర్ విజిలి వచ్చేంతవరకు మనకి అందులో ఉన్న వాటర్ సరిపోదు కాబట్టి నేను కొద్దిసేపు అలాగే ఉంచేసుకున్నాను. ఆ తర్వాత మార్నింగు మా వారికి గట్కలు గట్క చేశానన్నమాట, జావ చేశాను. ఇంకా తను తీసుకెళ్ళిన తర్వాత మిగిలింది, దాంట్లో నేను కొంచెం పెరుగు వేసేసుకొని లెవెన్ గట్ల దాన్ని కొంచెం పలుచగా చేసేసుకొని తాగేద్దామని చెప్పేసి దాన్ని కలిపేసుకుంటున్నాను అన్నమాట. పెరుగు రావుల జావ కానీ లేదా జొన్న గట్క కానీ చేస్తానన్నమాట మార్నింగ్. దానిని ఇలా కలిపేసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది, కర్రీ ఉడికిందనుకుంటా హెయిర్ తీసేసి తర్వాత చూద్దామని చెప్పేసి ఇలా పక్కకు పెట్టేశాను. స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెట్టేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయల కారం మొత్తం వేసాను కదా, ఇంకా కొంచెం మిగిలింది దాన్ని పక్కకు పెట్టేశాను. ఇంకా ఒక గ్లాసులో ఈ జావ పోసుకొని తాగదామని చెప్పేసి నేను ఇలా దీంట్లో పోసుకుంటున్నాను. ఇది తాగేస్తే ఇంకా 2 వరకు అలా లంచ్ చేసేస్తారనమాట, 12 అట్లా తాగారనమాట దీనిని. ఆ తర్వాత ఇంకా కర్రీ ఉడికేసింది చెప్పాను కదా, కొంచెం వాటర్ తక్కువ అయ్యేసరికి కొంచెం కింది కొంచెం అడగంటినట్లయింది అంతా, కాకపోతే కూర మాత్రం సూపర్గా వచ్చేసింది, చాలా బాగుంది కూర అయితే, నాకైతే నచ్చేసింది. ఇంకా నైట్ దీన్ని సొరకాయ కర్రీ ఉంటుంది కదా నైట్ చపాతి అయితే చేసేస్తాను, ఆఫ్టర్నూన్ ఓన్లీ లంచ్కే కాబట్టి ఇంకా మిగిలిపోతుందని చెప్పేసి ఇంకా నైట్కి అయితే చపాతి చేద్దామని చెప్పేసి ఇంకా 2 అవుతుంది, 2:30 అట్లా నేను లంచ్ చేసేస్తున్నాను అన్నమాట. సొరకాయ కర్రీ అలాగే గోంగూర పచ్చడి కూడా చేశాను, అలాగే మామిడికాయ పచ్చడి ఫస్ట్ అయితే కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టేసి తిందామని చెప్పేసి ఇలా మామిడికాయ పచ్చడితోటి ఫస్ట్ తినేస్తున్నాను. గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి కూడా చేసి పెట్టుకున్నాను, ఇది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట, అది ముందే చేశానన్నమాట గోంగూర పచ్చడి అయితే. మడికాయ పచ్చడితోటి ఫస్ట్ తినేసాను, లంచ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బాసాన్లు చూడండి, లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బాసాన్లు పడాయి, అవన్నీ ఇంకా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా మొత్తం తోమేస్తున్నాను. ఆ తర్వాత బట్టలన్నీ ఇంకా తీసుకొచ్చేసి మడత పెట్టేసుకుంటున్నాను అనమాట, బట్టలాడు ఉంటే మాత్రం చిరాకు వచ్చేస్తుంది, మడత పెట్టి పెట్టినా కానీ సదరడానికి కూడా ఇంకా చిరాకు, బద్ధకం బాగా మనకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలా వర్క్ అవుతూనే ఉంటుందండి. ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్నట్టే కానీ ఇంట్లో పనులన్నీ ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా ఫస్ట్ అయితే నేను బట్టలన్నీ మడత పెట్టేసి అలా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో 1/2 అవర్ తర్వాత అవి తీస్తామో తీయమో తెలియదు, ఇంకా అంత బద్ధకంగా తయారైపోతుందో 2:00-3:00 అలా. ఇంకా రేపు మార్నింగ్ దోశ వేద్దామని చెప్పేసి నానబెడదామని చెప్పేసి ఇక రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత
అందులోకి నేను ఓన్లీ మినప్పప్పే కాకుండా ఇలా అన్ని పప్పులు వేస్తానన్నమాట. శనగపప్పు గిన్నె వేస్తాను, అలాగే కొంచెం కందిపప్పు వేస్తాను, అలాగే పొట్టు దియని పెసరపప్పు ఉంటుంది కదా అది గిట్ల వేసుకుంటాను, అలాగే మినపప్పు వేసుకుంటాను, కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను. ఇంకా ఈ పప్పు అయితే కొంచెం లాస్ట్ అయిపోయిందనమాట, ఉన్న కాడికి వేసేస్తున్నాను పొట్టు దియని పెసరపప్పు అయితే. అలాగే మినపప్పు కూడా ఒక గ్లాస్, రెండు గ్లాసుల బియ్యానికి అయితే ఒక గ్లాస్ పోసేదాన్ని, మూడు గ్లాసులు అయ్యేసరికి నేను గ్లాసున్నర మినపప్పు అయితే పోసాను. వీటిని కడిగేసి మంచిగా నానబెట్టేసి పెట్టాను. ఈవినింగ్ అయితే కొంచెం సేమియా పాయసం చేద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి వేశాను. నెయ్యి వేసి అందులో సేమియాలు వేసేసి ఒక 2 కప్స్ వేసేసి మంచిగా వేపుకుంటున్నాను నెయ్యిలో. ఈవినింగ్ ఇంకేం స్నాక్స్ చేయలేదు, ఇలా కొంచెం చాలా రోజులు అవుతుంది సేమియా స్వీట్ తినక అని చెప్పేసి ఈ స్వీట్ చేద్దామని చెప్పేసి నెయ్యిలో ఈ సేమియాను వేపుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. దీంట్లో ముందే మనమైతే పాలు పోయకూడదు, పాలు పోసినట్లయితే మొత్తం గట్టిగా అయిపోతుంది, స్టిక్కీగా అతకపోతుంది, ఆ సేమియాలు కూడా మనకి మంచిగా రావన్నమాట. అలా కనుక చేయకూడదు. ఇలా మంచిగా వేంపిన తర్వాత మొత్తం బౌల్లో నుండి సేమియాలు మొత్తం తీసేసి ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి అందులోకి. వాటర్ వేసేసిన తర్వాత అందులోకి వాటర్ మసిలేటప్పుడు మనం అందులోకి షుగర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేసాను చూడండి, ఇలా వాటరు మసిలేటప్పుడు షుగర్ వేసేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మనకి మంచిగా ఉంటుంది సేమియాలు, మంచిగా దగ్గరికి కాకుండా అయితే ఉంటుంది. నేనైతే అలాగే చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇలా సేమియా ప్రాసెస్ అయితే ఇప్పుడు షుగర్ వేసేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ మసిలేటప్పుడు మనము ఇప్పుడు సేమియాలు వేసుకోవాలి. అందులో వాటర్లోనే కొద్దిసేపు సేమియాలు ఉడకాలన్నమాట, అందుకోసమే ఫస్ట్ నేను వాటర్ వేసాను. ఆ తర్వాత సేమియాలు మంచిగా ఉడికిన తర్వాత మనము పాలు పోసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను సేమియా వేసాను, వాటిని గడ్డగట్టకుండా కొద్దిసేపు మనం మంచిగా కలుపుకోవాలి. సేమియాలు గడ్డగట్టకుండా వాటర్లోనే మంచిగా ఉడకనివ్వాలి ఫస్ట్ అయితే ఈ సేమియాలను. చూడండి వాటర్ అంతా కొంచెం పీల్చుకొని దగ్గరికి అయిపోయాయి. ఇలా అయినప్పుడు మనము పాలు పోసుకోవాలి. పచ్చిపాలు అయితే కొంచెం తక్కువ పోసుకోండి, ఇంకా కాగబెట్టిన కొన్ని వాటర్ కలిపి పోసుకుంటాం కదా, ఇంకా అవి కొన్ని ఎక్కువగానే పోసుకోండి అన్నమాట. సూపర్గా ఉంటుంది సేమియా పాయసం. అందులోకి కాజు, కిస్మిస్, బాదం అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత నేను పాలు కూడా ఇప్పుడు పోస్తున్నాను అన్నమాట. మనకు రుచికి తగినంత కొంచెం టేస్ట్ ఎక్కువగా కావాలనుకుంటే పాలు కూడా ఎక్కువ వేసుకోండి, లేకపోతే పాల పౌడర్ ఉంటుంది కదా పాల పౌడర్ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటున్నాయి ఈ సేమియాలు అయితే. చూడండి ఇది ఒక మార్నింగ్ చేసినామంటే రేపు మార్నింగ్ వరకు కూడా కొంచెం ఇట్లా గడ్డగట్టకుండా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఇలా మీరు ట్రై చేయండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా ఇందులోటి డైరెక్ట్గా సబ్జా గింజలు వేయకుండా మనము వేసుకొని తింటుంటాం కదా, అప్పుడు కొంచెం సబ్జా గింజలు వేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. ఆలోపు రెడీ అవుతుందని చెప్పేసి నేను టీ పెట్టాను ఈవినింగ్, మళ్ళీ టీ పెట్టాను అన్నమాట. ఈవినింగ్ అందరికి పెట్టాను, మార్నింగ్ మాత్రం నేను ఒక్కనే పెట్టుకున్నాను, ఈవినింగ్ అయితే అందరికి పెట్టాను. ఇప్పుడు సేమియా పాయసం తిందామని చెప్పేసి సబ్జా గింజల్ని కొంచెం నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాల ముందే. వాటిని 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సేమియా పాయసం వేసుకుంటాను. చూసారు కదా కొంచెం ఇట్లా గడ్డగట్టలేదు, మంచిగా ఉంది ఈ పాయసం అయితే. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ సబ్జా గింజలు వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ సేమియా పాయసం వేసేసుకుంటున్నాను అన్నమాట. ఆ పైన కూడా మళ్ళీ ఒకసారి 3 లేయర్ల ఇట్లా వేసుకుంటే మంచిగా చూడడానికి బాగుంటుంది, మనం తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం నేను సబ్జా గింజల్ని పైన కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంకా పప్పులు గిన్నె మనం అన్నీ బియ్యం గిన్నె నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను రుబ్బుతున్నాను అన్నమాట. వీటిని ఇప్పుడు రుబ్బేసుకుంటే ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్కి రంది ఉండదు, డైరెక్ట్ లేచి మనము ఇంట్లో కొన్ని బాసన్ గిన్నె ఏమైనా ఉంటే అవన్నీ దోమేసుకొని ఈ పప్పు గిన్నె రుబ్బు పెట్టేసుకుంటాం, లేకపోతే దోశలు వేసేసుకోవచ్చు, చట్నీ రెడీ చేసుకుంటాం. ఇలా అయితే దోశల బ్యాటర్ అయితే రుబ్బు పెట్టాను. ఆ తర్వాత దోశలు మంచి కలర్లోకి రావాలి అంటే
ఏం చేయాలంటే అందులో కొంచెం మెంతులు వేయండి, అలాగే కొంచెం అన్నం వేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.